హలో అండి, అందరికీ నమస్కారం. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి బ్లాగ్తో. ఇదైతే మీలో చాలామంది ఎదురు చూస్తున్న బ్లాగ్. నేను ఇండియాకి వచ్చాక అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళాను వెళ్ళాను వచ్చిన వెంటనే అయితే వెళ్ళలేదు. కపుల్ ఆఫ్ వీక్స్ తీసుకున్నాం బికాజ్ అత్తగారు వాళ్ళ ఇల్లు కొంచెం రిపేర్లో ఉందన్నమాట. సో పాపను తీసుకుని వెళ్ళి ఆ దుమ్ము ధూళి అంతా పడి సిమెంట్ వర్క్స్ చెదలు ఇవన్నీ అనవసరంగా లేనిపోయిన అలర్జీ ఇన్ఫెక్షన్ ఎందుకు అని చెప్పి కొంచెం ఆ పనులు అయ్యాక వెళ్దామని అనుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడికైతే మధ్యాహ్నం తినేసి బయలుదేరడం వల్ల లక్కీ బాగా అలసిపోయాడు. అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు అనమాట. వాడి చేత కూడా కాలేదు. అప్పటికి ఫిబ్రవరి, బట్ ఇండియా ఎండలు కూడా అంత ఎక్కువగా లేవు, అంటే ఉండే కానీ అంత ఎక్కువగా లేవు. మనకు అంటే అలవాటు వీళ్ళకి కొంచెం కష్టం కాబట్టి పాపం అలసిపోయి నిద్రపోయాడు అనమాట. అండ్ రితిక్ అయితే కార్ రైడ్ అస్సలు నచ్చదు, సో ఇలా లేచే ఉంటుంది బాగా అలసిపోతే తప్ప. అండ్ ఇలా అయితే మేము కావాలికి వచ్చేసాము. వచ్చిన తర్వాత వెంటనే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, దిష్టి తీస్తారు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఈ సిచ్యువేషన్కి రిలేట్ చేసుకోగలరు? ఇండియాకి వచ్చినా సరే, వేరే కంట్రీ నుంచి వచ్చినా, మనం వేరే ఇండియాలో వేరే ఊర్లో ఉన్నా సరే, మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా దిష్టి తీస్తూ ఉంటారనమాట. తీసిన వెంటనే నాకు అడిగాడు అన్నమాట, ఇంకా ఎందుకు కొడతారు, రోడ్లో ఎందుకు కొడతారు, దిష్టి ఎందుకు తీస్తారు, అబ్బా ఈ పిల్లలకి భలే వస్తాయి కదా అసలు డౌట్స్. టు బీ ఫ్రాంక్, వాళ్ళకి అలా డౌట్స్ రావడం వల్ల మనకు కూడా ఎక్కడో లేని డౌట్లు, వాటి వెనక ఉన్న అర్థాలు అంతరార్థాలు అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఇండియాలో ఏ ఊరికి వచ్చినా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసేది ఏంటి అంటే మేము చాట్ షాప్ అనమాట. సో కావాలో మేము 4 ఇయర్స్ బ్యాక్ అక్కడ వచ్చినప్పుడు ఇలాంటి చాట్ షాప్స్ ఏం లేవు. ఆఫ్టర్ కోవిడ్ ఇలా చాట్ షాప్ పెట్టారంట, చాలా బాగుందని చెప్పడంతో నవీన్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాము. టేస్ట్ అయితే బాగుంది. అండ్ వాళ్ళు చేసినప్పుడు లక్కీకి ఏవేవో డౌట్లు వచ్చి, ఇవెందుకు వేస్తున్నారు, అవే ఎందుకు వేస్తున్నారు, అవన్నీ అడుగుతూ ఉంటే సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చాట్ ఇలా చేస్తారు అని. పానీపూరి బ్రష్ చేయలేదు అమ్మ, జస్ట్ పూరి క్రష్ చేశారు అంతే. నేను ఇంట్లో చూసేది ఓన్లీ పానీపూరి, దహీపూరి, బట్ లక్కీకి ఇక్కడ ఇంకా వేరే కూడా తినిపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాం అనమాట. వాడికి చాలా బాగా నచ్చింది అన్నాడు. ఇంట్లో ఎన్నిసార్లు దహీపూరి చేసినా తినలేదు, ఎందుకు తింటాం మనం? హెల్దీగా మంచిగా హోమ్ మేడ్ కర్డ్ వేస్తే ఎందుకు తింటాం, తిననే తినాం. సో ఇలా వేస్తేనే తింటాం అనమాట. ఎనీవేస్, కర్డ్ మంచిగా ట్రై చేశాడు. దాని తర్వాత ఒక చిన్న ఐస్ క్రీమ్ కూడా తినాలన్నాడు, కోన్ ఐస్ క్రీమ్. ఇండియాలో కోన్ ఐస్ క్రీమ్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది, ట్రై చేయి పర్లేదు, హోటల్స్లో తినాలి, రెస్టారెంట్స్లో తినాలి, ఇలా రోడ్ సైడ్ కూడా తినాలి, అన్నీ బాగుంటాయని. సో పవన్ చాట్ బండర్ అయితే బాగుంది. మా బుడ్డ మేడం పడుకుందని వచ్చాం, కానీ ఆ రోజు మేము వెళ్ళిన 15 మినిట్స్కి లేచేసింది. అబ్బా లేచేసి ఏడుపంట వీడియో కాల్ ఆన్ చేసుకొని టపటప అని పరిగెత్తుకొని వచ్చేసాం అనమాట. అప్పుడు అర్థమైంది పిల్లలు కొత్త ఊరికి వచ్చినప్పుడు పడుకోరు, మనం అది వదిలేసి బయట చాట్ బండ్ల మీద హోటల్ మీద పడకూడదు అని. సో ఆ రోజు రాత్రి ఎపిసోడ్ అయితే అలా ముగిసింది. అండ్ మార్నింగ్ నేను లేచేసి అందరూ అనుకుంటారేమో అత్తగారింటికి వస్తే సమ్మగా పడుకుంటుంది అని, అయ్యా బాబాయ్ నేనే కాదు, యుఎస్ కాదు, యూకే కాదు, ఏ కంట్రీ నుంచి వచ్చినా అమ్మాయి ఖచ్చితంగా లేచి చేసుకుంటారు. దట్టు ఇలా నెలల పిల్లలు ఉన్నారంటే చేసుకోవాల్సిందే. ఇక్కడ పొద్దునే నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే పొద్దున్న లేయంగానే ఏ టైంకి లేస్తాను ఏంటి అని అడగద్దు, బికాజ్ పాప పడుకునే దాన్ని పట్టించి. అండ్ లేచిన తర్వాత ఇలా వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేసేది పాప కుకింగ్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. వాటర్ తాగిన వెంటనే నేను ఈ పని స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి మరి కావల్లో ఉన్నప్పుడు నాకు వాటర్ తాగడానికి టైం ఉండేది కాదంటే, పొద్దున్న పూట నాకు 1 లీటర్ తాకే అలవాటు అనమాట, విత్ ఎంటీ స్టమక్ బ్రష్ అయిపోయిన వెంటనే. బట్ ఏంటి అంటే మళ్ళీ నేను ఆ వాటర్ తాగుతూ కూర్చున్నానంటే పాపకి లేట్ అయిపోద్ది అని ఫస్ట్ ఇవి చాప్ చేసేసుకొని పాపకి ఫుడ్స్ అలవాటు చేశాం కాబట్టి సాలిడ్స్, సో మెల్లగా తీసుకున్నాను అనమాట. సో పొద్దున్నే 2 టైప్స్ ఆఫ్ ఏదో ఒకటి చాప్ చేస్తా, ఒక వెజిటబుల్, ఒక ఫ్రూట్. సో ఫ్రూట్స్ ఏంటి అంటే పాపకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వెంటనే కోల్డ్ అటాక్ అయింది, అందుకని క్యారెట్, స్వీట్ పొటాటో అలా ఉడకబెట్టేసి దాన్ని ప్యూరీ చేసి పక్కన పెట్టేసేదాన్ని. సో అది మార్నింగ్ లేచాక బై ఛాన్స్ ఆకలి ఉంటే అది పెట్టేవాళ్ళం అనమాట, లేకపోతే నేను ఇంకా దానికి మళ్ళీ అన్నంలో కలిపి పెట్టేదాన్ని. సో ఇక్కడైతే టిఫిన్కి రెడీ చేసేసి అండ్ దాని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇలా కూరగాయల షాప్కి వచ్చాము, కూరగాయల మార్కెట్కి. లక్కీ అయితే కూరగాయల మార్కెట్ చూడాలి చూడాలని ఎంత ఎగ్జైట్ అయ్యాడంటే, మనకి యుఎస్లో వేరే ఉంటుంది, ఇండియాలో చాలా బాగుంటుంది, ఇలా ఓపెన్గా ఫ్రెష్గా అన్ని రకాల వడియాలు ఇవన్నీ చూసి అబ్బా భలే ఉన్నాయమ్మా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మీకు అందరికీ కూడా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి, ఇలా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళిన వెంటనే అన్నీ తీసుకున్నాను అనమాట. లక్కీ ఇవి ఫ్రెష్గా ఉంటాయి, మనకు ఇక్కడ నుంచి అన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తారని చెప్తూ ఉండే అనమాట. అలా కూరగాయల మార్కెట్ షాపింగ్ అయిపోయాక ఆ ఎండకి గుండు మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ వెంటనే వెళ్ళి లెమన్ సోడా తాగాము. నేను ఈసారి ఇండియాలో లెమన్ సోడాలు, మసాలా సోడాలు తాగినంతగా పుట్టినప్పటి నుంచి కూడా అంత తాగల, ఈసారి అంత భయంకరంగా తాగాను. హైజీన్ అంటే ఇంకా మనకు ఏంటి అంటే కొన్ని హైజీన్ ఉంటాయి, కొన్ని హైజీన్ ఉండవు, సో దట్స్ ఓకే అని చెప్పి కొన్ని మాత్రం తాగేస్తుంది అన్నమాట. అండ్ అలా వచ్చి
కూరగాయల మార్కెట్ నుంచి వచ్చి నా మొహం చూడండి ఎలా ఉందో ఎండకి, జస్ట్ అలా కోల్డ్ వాటర్ స్ప్లాష్ చేసుకొచ్చేసి మధ్యాహ్నం డిన్నర్కి కూర్చున్నాను, సారీ లంచ్ కూర్చున్నాను, డిన్నర్ అంటున్నాను ఏంటి, సో లంచ్కి కూర్చున్నాను. ఏ టైంకి కూర్చున్నాను చెప్పండి, సాయంత్రం 4 గంటలకి. సో పొద్దున 8:30 లేచి ఉన్నాను. లేచి టిఫిన్ చేసి పాపకి చేసి, పాపకి స్నానము, లక్కీ స్నానము, నా స్నానము, మధ్యాహ్నం వంట, కూరగాయల మార్కెట్, ఆ తర్వాత మళ్ళీ నేను తినేటప్పటికి అలా 4 అవుతుండే అనమాట. అండ్ అలా వచ్చేసి తినేసి స్నానం చేసి కొంచెం బ్రేక్ తీసుకునేదాన్ని, బికాజ్ మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక పని ఉంటుంది, నైట్ డిన్నర్. సో కుకింగ్ నేను చేసేదాన్ని అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి స్నానం చేసేసి ఫస్ట్ పొద్దునుంచి అవన్నీ తిరిగి అలసిపోయి చేసుంటా, సో నాకు కూడా కైండ్ ఆఫ్ చేంజ్ కావాలి అని చెప్పి నవీన్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేవాళ్ళం. తిరుమల హాట్ చిప్స్ అని పెట్టారు కావాలో, 4-5 పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ స్పైస్ కొంచెం ఎక్కువే కానీ నాకు, బట్ ఓవరాల్గా అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము శివాలయంకి వచ్చాము. సో కావలికి వచ్చిన తర్వాత నేను గుళ్ళు కూడా బాగా వెళ్తాం అనమాట, ఎందుకంటే కొంచెం చిన్న ఊరు కాబట్టి తిరిగేది అక్కడ ఎక్కువ గుళ్ళు ఉంటాయి. సో గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. నవీన్తో చెప్పేదాన్ని చిన్నప్పుడు ఇలా ఇక్కడ ఉండేవాళ్ళము, సో ఇలా వెళ్ళేవాళ్ళము అని. యా, మీ అందరికీ తెలియంది ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచి అండ్ నా 8th ఇయర్ వరకు కావలిలో పుట్టి పెరిగాను అనమాట. సో నవీన్ కంప్లీట్ కావాలి అండ్ నేను కూడా కావాలమ్మాయిని. సో కావాలమ్మాయి మళ్ళీ తిరిగి కావలికే వచ్చింది. అండ్ అమ్మవారి గుడికి వెళ్ళాము, కలుగొల్లమ్మ గుడికి వెళ్ళి అలా రక్కి చూపించాము. సో ఇది అమ్మవారు గ్రామదేవత, చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్, మొక్కుబళ్ళు ఎక్కువ ఉంటాయి, నమ్మకాలు ఎక్కువ ఉంటాయని చెప్పేవాళ్ళం అనమాట. అక్కడ అమ్మవార్లు అన్నింటినీ చూపించి లక్కీ అడుగుతుంటే అవన్నీ కూడా చెప్పి దండం పెట్టుకొని చూపిస్తూ ఉంటాం. నాకు యుఎస్లో బాగా మిస్ అయ్యేది ఏంటి అంటే నాగులు, అమ్మవార్లు ఇలా అనమాట. మనకు ఎంతైనా చాలా కళగా ఉంటుంది కదా, దాని చుట్టూ అలా తిరుగుతూ అండ్ పిల్లలు మనుషులు కనిపిస్తూ ఉంటే. యుఎస్లో కనిపిస్తారు కానీ అసలు వర్కింగ్ డేస్లో చాలా తక్కువ. సో ఇలా అయితే అవుతూ ఉంటాయి మా ఈవినింగ్స్ జనరల్గా, గుళ్ళు, గోపురాలు, దాని తర్వాత వెళ్తూ వెళ్తూ అలా ఏదో ఒకటి తినేసి వెళ్తాం. అండ్ నవీన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఫుడ్, అత్తమ్మ మామయ్య గారు వాళ్ళకి పాపను పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మేము అంత లోపల బీపీఎస్ ఐస్ క్రీమ్కి వెళ్ళిపోయాం, నా చైల్డ్హుడ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్. చైల్డ్హుడ్ ఫేవరెటే కానీ నేను తినే ఐస్ క్రీమ్ చాలా తక్కువ చిన్నప్పుడు, ఇప్పుడైతే భయంకరంగా తింటున్నాను అనుకోండి. సో లక్కీది కూడా నేనే కుమ్మి పడేశాను. నవీన్ పాప ఇంట్లో ఉంది కాబట్టి ఫుడ్ ఇచ్చేసి ఒకసారి దాన్ని చూసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. నవీన్ ఐస్ క్రీమ్స్ తిండు, సో అందుకని మేము ఇద్దరం కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. ఎంత ఖాళీగా ఉందో అండ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది, ముందులాగా లేదు, అన్నీ పెరిగాయి కదా. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఇంతే. ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాడు కానీ ఫుల్ ఐస్ క్రీమ్ మాత్రం తిండు, వాడి ఐస్ క్రీమ్ కూడా ఎక్కడికి వెళ్ళినా నేనే తింటాను అనమాట. నాకు ఆ మూమెంట్ చూస్తుంటే నేను చిన్నప్పుడు గుర్తొస్తుండాను, నేను ఆర్డర్ పెడతా నేను తినను, నా ఐస్ క్రీమ్ కూడా మా అన్నయ్య తినేవాడు అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఒకటే నేను షేర్ తీసుకుంటా, తప్పితే మిగతా ఏవి కూడా షేర్ తీసుకోను. అరే నీకు కావాల్సి నువ్వు తిను, నీ ప్లేట్లు నీకు ఎంత కావాలంటే తిను, మిగతాది మాత్రం నన్ను తినమని అడగద్దురా బాబు, మీది మిగిలింది తిని తిని అసలు నేను ఆర్డర్ పెట్టిన కూడా తినడానికి విరక్తి వచ్చేస్తుంది అని. మీలో ఎంతమంది రిలేట్ చేసుకుంటారు చెప్పండి, ఎంతసేపు మనకు ఆర్డర్లు వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చి మనం అందరి ఫుడ్లు మనం తినేసి లడ్డు లడ్డుగా అయిపోయి. సో అలా అనమాట ఇలా నడుస్తూ ఉంది కావాల్లో సందడి సందడిగా. పొద్దునంతా కొంచెం అలసిపోయినా సాయంత్రం అలా నవీన్ బయటకు తీసుకెళ్ళిపోయాడు అనమాట, చిల్లోట్ అవుదాం మళ్ళీ మనం యుఎస్కి వెళ్తే ఏమీ ఉండవు అని. సో పాపని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ఇంట్లో ఉయ్యాలు లేకపోవడంతో అది ఒళ్ళో పెట్టుకునే పడుకోబెట్టేదాన్ని. సో నాకు రోజంతా అలానే సరిపోతుండే అనమాట. సో అదండి అలా అవుతుంది మాతకారి ఇంట్లో నాకు డేస్ అన్నీ కూడా. మళ్ళీ ఒక బ్లాగ్తో నేను ముందుకు వస్తాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.